వేదాల్లో శక్తివంతమైనటువంటి శబ్దం ఏమిటి అంటే దాన్నే మంత్రము అని పిలుస్తారు. ఇక్కడ నిత్యము స్వామివారికి జరుగుతున్నటువంటి ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరాధనలు వెనుక కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని స్తోత్రాలు ఉంటాయి. ఆ మంత్రాల్లో కొంత దివ్యత్వం అనేది ఉత్పన్నమవుతుంటుందన్నమాట. దాన్నే మంత్రశక్తి అని పిలుస్తారు. ఎలా ఉత్పన్నమవుతుంది? మీకు ఒక సందేహం రావచ్చు. మనం ఒక శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఆ శబ్దం నుండి కొన్ని శబ్ద తరంగాలు విడుదలవుతూ ఉంటాయి. ఆ శబ్ద తరంగాలు అనేటువంటివి ప్రకృతి శక్తులు ప్రతిస్పందింపజేస్తుంటాయి అని చెప్పి ఈరోజు పాశ్చాత్య విజ్ఞానం కూడా, సైంటిస్టులు కూడా రుజువు చేసుకుంటూ ఉన్నారు. అంచేత మన సనాతన ధర్మంలో ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్ర ఆధీనంలో దేవత ఉంటుందన్నమాట. కాబట్టి ఆ మంత్రోచ్చారణ ద్వారా ఆ దేవతను ప్రతిస్పందింపజేయడం అనేది ఋషి మనకు దర్శించి అందించారు. అందుకే చేస్తున్నారు కదా సంస్కృతంలో. మరి ఆ మంత్రోచ్చారణలో దేవత శక్తి ప్రతిస్పందిస్తుందా అంటే ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. ఆ మంత్రోచ్చారణలో శక్తి ఉంది. ఇటీవల కాలంలో కొంతమంది నాకు అడిగారు, స్వామీజీ ఆ మంత్రాలు ఏవి కూడా మాకు అర్థం అవడం లేదు, అర్థం కావట్లేదు. ఏదో అర్థమయ్యే రీతిలో మన తెలుగులో ఆ భాషలో ప్రార్థన చేసుకుంటే అందరికీ అర్థమవుతుంది కదా అన్నారు. కానీ అది కాదు, ఇక్కడ శబ్దం చాలా ప్రధానం. ఇప్పుడు సంస్కృతంలో చదువుతున్నటువంటి మంత్రాలకు కూడా అర్థాలు ఉన్నాయి. అర్థం అర్థమైతే పరమార్థం మనకు తెలుస్తూ ఉంది, తరిస్తాం మనం. కానీ ఆ మంత్రం యొక్క అర్థం మీకు తెలియకపోయినా ఆ శబ్దం ఏదైతే విడుదలవుతుందో ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన ఋషులు మనకు జ్యోతిర్విజ్ఞానాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని మనకు అందించారు. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రము అని ఒక పేరు పెట్టారు. నక్షత్రాన్ని అంటే జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం. ఈరోజు ఆతంక విజ్ఞానం కూడా మనకు ఉండేటువంటి నక్షత్రాలు, అతిపెద్ద నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అని ఈరోజు వాళ్ళు ధృవపరుచుకున్నారు, రుజువు చేస్తున్నారు. అంటే వీళ్ళు ఈరోజు కొన్ని పరికరాల సహకారంతో తెలుసుకోగలిగారు. కానీ శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మము అంటారు. అంటే ఋషులు వాళ్ళ తక్కువ శక్తి చేత వాళ్ళు తెలుసుకున్నారు, కనుగొన్నారు, దాన్ని సృష్టించలేదు. హిందూ ధర్మం అనేది ఒక అభిప్రాయం కాదు. మతము అంటే ఒకరి అభిప్రాయం అన్నమాట. అంటే వారు ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు, దానికి ఒక పుస్తకం రాశారు, దాన్ని మనం నమ్మితే అది ఒక మతంగా నిలబడుతుంది. కానీ హిందూ ధర్మం ఒకరి అభిప్రాయం కాదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి శాశ్వత సత్యాలను వాళ్ళు తెలుసుకొని మనకు అందించారు. విశిష్టత ఉంటుంది. కానీ ఈ మాసం బహు దివ్యత్వాన్ని, వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది అని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. మన భారతీయ విజ్ఞానం, మన భారతీయ సంస్కృతి, మన పురాణ విజ్ఞానం ఇది విశ్వాసాల మీద ఆధారపడి లేదు. ఇది విజ్ఞానము అని మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ఆధారాలు కూడా అందుకే ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే మన ఋషులు మాసములు సుదినము కావాలి అనుకుంటే దేవదేవుని చింతించి దినము దినము అని, ఏ దినమున దేవదేవుని చింతన చేస్తామో అదే గొప్ప దినమని, అన్య దినములు తద్దినములు అని, దుర్దినములు అని పెద్దలు పేర్కొన్నారు. అందున ఈరోజు గొప్ప వైశిష్ట్యం కలిగినటువంటి గొప్ప సుదినము. ఎందుకంటే శ్రావణ మాసము, అందున పూర్ణిమ.